వార్తా తరంగాలు దినపత్రిక ఎప్పటికప్పుడు అందిస్తున్న తాజా వార్తలకు స్వాగతం. మా పార్టీకే పెద్దన్న గౌరవనీయులు నాయని నరసింహారెడ్డి గారు, మన ఎంపీ గారు లోక్సభలో మన తెలంగాణ వాడిని వేడిని వినిపించి మన హక్కుల కోసం నిరంతరం పోరాడేటువంటి గౌరవనీయులు పెద్దలు జితేందరన్న గారికి, శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గురునాథ్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్ గారికి, గౌరవ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా నాగేందర్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి మా ముద్దప్ప గారు, కిష్టప్ప గారు, లక్ష్మీనారాయణ గారు, బాల్సింగ్ గారు, ఇప్పటిదాకా మాట్లాడినటువంటి సలీం గారు, మా ఎక్స్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కృష్ణ గారు, ప్రతాప్ గారు, ఎంపీపీ నరసింహులు గారు, మోహన్ రెడ్డి గారు, ప్రమోద్ గారు, మహిపాల్ రెడ్డి గారు, నరోత్తం రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మా సీనియర్ నాయకుడు లాహోటి గారు, రామకృష్ణ గారు, భీములు గారు, అదేవిధంగా మా ప్రకాష్ గారు, మహిపాల్ కోట టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు, ఇంకా చాలా మంది ఉన్నారు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కొడంగల్లో ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీలో ఊపు చూస్తా ఉంటే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొడంగల్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా, ఇక ఏమి డౌట్ లేదు. జనంకి ఒకటి అర్థమైపోయింది, కొడంగల్ అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే ఈరోజు మనిషి ఒక్కసారి మోసపోతాడు, రెండుసార్లు మోసపోతాడు, కానీ ఎప్పటికీ మోసపోడు. డిపో శాంక్షన్ కాకపోయినా డిపో మంజూరైందని కొబ్బరికాయ కొట్టించి మోసపుచ్చి ఎన్నికల్లో గెలిచిండ్రు. మరి నిజంగానే శాంక్షన్ అయితే ఇన్ని రోజులు ఎందుకు పని స్టార్ట్ కాలే? మరి ఇవాళ అయిందంటే, ఇగో మా గురునాథ్ రెడ్డి గారు, మా నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి మాకు డిపో కావాలి అని వారు కోరంగానే 15 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ మొట్టమొదటి డిపో కొడంగల్ డిపో అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే ఇవాళ గురునాథ్ రెడ్డి గారి వల్ల, పట్నం నరేందర్ రెడ్డి గారి వల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం డిపో తెచ్చుకున్నాం. అదేవిధంగా మనకు సర్కిల్ ఆఫీస్ లేక నారాయణపేట పోవాల్సి వస్తుండే, ఆ ఇబ్బందులు కూడా పోవాలని ఇవాళ కోస్గిలో మా హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గారు 24 గంటల్లో జీవో తీసుకొచ్చి ఇవాళ సర్కిల్ ఆఫీస్ ను కూడా ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. ఇన్నేం లా, ఇంత పెద్ద నాయకులు మరి ఎందుకు ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ రాలే? కొడంగల్ నియోజకవర్గంలో ఒక ఫైర్ స్టేషన్ ఎందుకు లేకపోయా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ఉండాలని చెప్పి ఇవాళ ఒక ఫైర్ ఇంజన్ ను కూడా మన కోస్గిలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇవాళ అభివృద్ధి, అభివృద్ధి అంటే ఏందో చేతల్లో చూపించినాం. పాపం మా కొడంగల్ ప్రజలకు నిన్నటిదాకా మాటలు చెప్పినారు, ఇవాళ మాటల్లో కాదు చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నాం. నేను మా రైతు సోదరులను అడుగుతున్నా, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎరువు బస్తాల కొరత, మందు సంచి కావాలంటే ఇదే కోస్గి కాడ, కొడంగల్ కాడ పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెడితే ఒక్క బస్తా దొరికితే ఒట్టు. మందు సంచికి తిప్పలే, విత్తనాలకు తిప్పలే, కరెంటు కోసము బాధలే. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, కరెంటు కోత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎప్పుడుంటుందో తెలియదు కరెంటు. ఈరోజు కరెంటు పోతుందా? ఇవాళ రైతుల మోటార్లు గాలుతున్నాయా? ఇవాళ బాయి కాడ, బోరు కాడ
నీ ఇంటి కాడ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీ. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ తెలంగాణ వస్తే పవరే ఉండదట, తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది, మీకు పవరే ఉండదు, మీరు ఎట్లా బతుకుతారు అన్నారు. ఏమైంది, తెలంగాణ వచ్చినాక ప్రజలకేమో పవర్ ఫుల్ అయింది, కాంగ్రెస్ వల్ల పవర్ పోయింది. పవర్ లేనిది మనకు కాదు, పవర్ కాంగ్రెస్ పార్టీకి పోయింది, జనంకు మాత్రం పవర్ ఫుల్ వచ్చింది. ఇవాళ పవర్ ఫుల్ వచ్చింది జనానికి, మరి మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అనుకో మళ్ళా కరెంటు పోతుంది, మరి వస్తుందా? మళ్ళా ఎరువుల కొరత వస్తుంది, విత్తనాల కొరత వస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రైతు బంధు పథకం ఓట్లప్పుడు చెప్పినామా? మనం ఎలక్షన్లప్పుడు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని మాట ఇచ్చినామా? ఇయ్యలే. ఇయ్యకపోయినా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల మీద ప్రేమ కొద్ది ప్రతి ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని ఈ దేశంలో ఎవరైనా ఇస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది. ఇలా ఏ రైతుకైనా ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళు కూడా తెచ్చుకున్నారు, జానారెడ్డి సాబ్ కూడా చెక్కు తెచ్చుకున్నాడు, ఈ కోస్గిల కూడా వచ్చినాయి చెక్కులు, కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు పొద్దున్న దాకా తీసుకోలే, పొద్దుకి చీకట్లు తెచ్చుకున్నారు. గంతే తేడా, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ప్రతి రైతుకు ఎకరానికి 4,000 పెట్టుబడి సహాయం మొన్న ఇచ్చినాం. మళ్ళా దసరా పండుగ వెళ్ళంగానే, మళ్ళీ దసరా పండుగ వెళ్ళంగానే మళ్ళా 4,000 రూపాయలు కూడా మీకు రాబోతా ఉన్నాయి. అంటే పంట పంటకు ఇస్తాం, ప్రతి సంవత్సరము ఇస్తాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఈ రైతులకు పెట్టుబడి సహాయం వస్తుంది. ఢిల్లీలో మాట్లాడుకుంటుండట, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటుండట, ఈ కేసీఆర్ కు ఇటువంటి ఆలోచన ఎట్లొచ్చిందని. మనం ఇయ్యంగానే పక్క రాష్ట్రాల్లో రైతులు అడుగుతున్నారు ఏం సంగతి, మాకు కూడా కేసీఆర్ లెక్క ఇయ్యాలని. మొన్న మహారాష్ట్రలో కొన్ని ఊర్లోళ్ళు మేముండం మహారాష్ట్రాల, మేం తెలంగాణలో కలుస్తామో అన్నారట. మా దగ్గర కర్ణాటక వాళ్ళు జహీరాబాద్ అనుకొని కర్ణాటక వాళ్ళు ఉంటారు, మేం కూడా తెలంగాణలోనే కలుస్తామో అంటున్నారు. అరే ఎందుకు గెలుస్తారయ్యా అని అడిగినాం, మాకిక్కడ కరెంటు సరిగా వస్తలేదు, మాకు రైతులకు పెట్టుబడి సాయం వస్తలేదు, మాకు ఆడపిల్లల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయల సాయం వస్తలేదు, మాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీకి పోతే కేసీఆర్ కిట్ గాని 12,000 రూపాయలు మాకు వస్తలేవు. ఎక్కడ లేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది, కేసీఆర్ గారు పనిచేస్తున్నారు, మేము కూడా తెలంగాణలో కలుస్తాము అంటున్నారు. అంటే ఇది మన పనితీరుకు నిదర్శనం కాదా? ఈ ప్రభుత్వం అంత మంచిగా పనిచేస్తుంది కనుకనే ఇవాళ పక్క రాష్ట్రాల్లో చిన్న కలుస్తామంటున్నారు. మా అక్క జిల్లాలు ఇక్కడ ఉన్నారు, ఇవాళ పల్లె పల్లెలో కూడా ఒక సంతోషం వచ్చింది, మంచినీళ్లు మా అక్క జిల్లాలకు మిషన్ భగీరథ కింద మంచినీళ్లు దేబోతా ఉన్నాం. దాదాపు 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కొడంగల్ నియోజకవర్గానికి ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్లు దేబోతా ఉన్నాం. కొడంగల్లో మా అక్క జల్లెళ్ళు ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి, పిల్లనియ్యాలంటే కొడంగల్ కనుక ముందయ్యండు, రేపు ఆ పరిస్థితి ఉండదు. ఇలా కేసీఆర్ గారు మన శ్రీశైలం కేలి పైప్ లైన్ లేచి నీళ్లు కొడంగల్ దాకా వచ్చేసినాయి, ఇంకొక 15 రోజుల్లో ఊరూరికి కూడా మీకు కృష్ణా జలాలు తీసుకొచ్చి మీ మంచినీళ్ల బాధను తీర్చబోతా ఉన్నాం. ఇక నీళ్ల కోసం ఇవాళ కరెంటు కోసం ఎవరైనా మాట్లాడుతుండ్రా? కరెంటు వస్తలేదని ఇవాళ ఎవరు మాట్లాడటలేరు. ఒక 15 రోజుల్లో నెల రోజుల్లో పోతే కరెంటు బాధ లేనట్టు మంచినీళ్ల బాధ కూడా మన కొడంగల్కు శాశ్వతంగా దూరం కాబోతా ఉంది. కరెంటు పోయింది, మంచినీళ్ల బాధ పోయింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, 1,000 రూపాయల పెన్షన్ వచ్చింది, రైతు బంధు సహాయం వచ్చింది, రేపటి నుంచి రైతు బీమా 5,00,000 రూపాయల ఉచిత బీమా పట్టాలు కూడా మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఎల్లుండి మా మహేందర్ని వస్తాడు, మన లక్ష్మారెడ్డి మంత్రి గారు వస్తారు, మీ అందరికీ 5,00,000 ఉచిత బీమా కూడా ఇస్తాం. ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఆయనకు కొడుకు ఉద్యోగం ఇస్తున్నారు, కానీ ఒక రైతు చనిపోతే రైతును ఆదుకునేవాడే లేడు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరు అడగకపోయినా
దరఖాస్తు పెట్టకపోయినా తానే ఆలోచించి రైతుకు కూడా ధీమా ఇవ్వాలని రైతు బీమాను ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వమే 1,000 కోట్ల రూపాయలు మీ పేరు మీద ప్రీమియం కట్టింది. ఎల్ఐసి బాండ్లు వచ్చినాయి. రేపటి నుంచి ఊరూరికి వచ్చి రైతు బంధు చెక్కులు ఇచ్చారో రైతు బీమా బాండ్లు కూడా మీ చేతుల్లో పెడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రైతు బీమా కూడా వచ్చింది. ఇక మనకు కావాల్సింది ఒక్కటి ఉన్నది, నీళ్లు కావాలి. కృష్ణా నది నీళ్లు ఈ కొడంగల్ నియోజకవర్గానికి రావాలి. ఆ నీళ్లు తెద్దామని పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. ఎంత దురదృష్టకరమంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ దాని మీద కోట్లలో పోయి స్టేలు తెస్తా ఉన్నారు. ఈ పాటికి కొడంగల్లో కాలువ పనులు అయిపోతుండే కాంగ్రెస్ పార్టీకి చెందిన హర్షవర్ధన్ రెడ్డి గారు, ఎవరైతే జూపల్లి కృష్ణారావు గారి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిండో ఆ హర్షవర్ధన్ రెడ్డి గారు పోయి గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చిండు. నిజానికి నారాయణ్ పేట్కు కొడంగల్ కలిపి 2 లక్షల ఎకరాలకు కాలువల కింద నీళ్లు రాబోతా ఉన్నాయి. 2 నియోజకవర్గాలకు వట్టెంకేలి 130,000 ఎకరాలకు వస్తుంది. ఉద్దండాపూర్కేలి 70,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ 2 నియోజకవర్గాలకు 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ అభివృద్ధి నిరోధకులుగా మారిండ్రు. ఆనాడు తెలంగాణ కోసం పోరాడామంటే కొంతమంది మీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు రాజీనామాలు చేద్దామంటే జిరాక్స్ కాగితాలు పంపి పారిపోయినరు. కొంతమంది రాజీనామా చేద్దామంటే ఆ రోజు తెలంగాణకు అడ్డం పడ్డారు. ఆనాడు తెలంగాణ ద్రోహులుగా పనిచేసినరు, ఈనాడు అభివృద్ధి నిరోధకులుగా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళకు మీరే గుణపాఠం చెప్పాలి. తెలంగాణకు అడ్డం పడ్డారు, ఇవాళ తెలంగాణ అభివృద్ధికి కూడా అడ్డం పడతా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరో మీకు తెలుసు, వాళ్ళకు మీరే గుణపాఠం చెప్పాలి. ఇవాళ ఆ నీళ్లు గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చింది. కానీ స్టే తెస్తే 1 ఏడాది లేట్ కావచ్చు, కానీ నీళ్లు తప్పకుండా తీసుకొస్తాం. ఎందుకంటే ఇవాళ జూరాల నుంచి నీళ్లు కావాలని కొందరు అడుగుతున్నారు. అసలు జూరాల నీళ్లే లేవు. నిన్నటి నుంచి నీళ్లు బంద్ అయితే బీమా మోటార్లు ఇవాళ బంద్ అయిపోయినాయి. నెట్టంపాడు మోటార్లు బంద్ అయిపోయినాయి. భీమాల 20 రోజులు 30 రోజుల కంటే ఎక్కువ వరద ఉండలేదు. మరి దాని నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే అది ఎండమావి లాంటిది. నీళ్లు వచ్చే కథ కాదు. భీమా మీద జూరాల మీద ఆధారపడి కొడంగల్కో నారాయణపేటకో నీళ్లు రావాలంటే ఎండమావిలాగైపోతుంది మన పని. ఇలా కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి, కానీ భీమా నెట్టంపాడు మోటార్లు బంద్ అయినాయి. కారణమేంది? జూరాల వరద లేకపోతే నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. జూరాల దాని సామర్థ్యం కేవలం వాడుకోగలిగేది 6 టీఎంసీలు మాత్రమే. దాని ఆయకట్టే 1 లక్ష ఎకరాలుండే, దాని మీద మిషన్ భగీరథ మంచినీళ్లుండే. మరి అన్నిటికీ పోగా నెట్టంపాడుకు భీమాకు నీళ్లు దొరకడమే కష్టముంది. దాని మీద మనం కొడంగలోళ్ళం నారాయణపేటోళ్ళం ఆధారపడడం అంటే ఎండమావుల కోసం ఎదురు చూసినట్టే అవుతుంది. అందుకే ఇవాళ ఒయాసిస్ లాంటిది. శ్రీశైలంలో 215 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ ఉంది. ఆ శ్రీశైలం నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ కొడంగల్లో 1 లక్ష ఎకరాలకు నీళ్లు బారిస్తామని మనం చేస్తా ఉన్నా. మా అన్న గురునాథ్ రెడ్డి సాబ్ ఒక మాట అడిగిండు, మా దండోని చెరువుకు నీళ్లు కావాలి అన్నాడు. మా జితేందర్ అని అడిగిండు దండోని చెరువుకు నీళ్లు కావాలని. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా దండోని చెరువుకు నీళ్లు తీసుకొస్తాం, మీ రుణం తీర్చుకుంటామని మనం చేస్తా ఉన్నా. ఈ రకంగా సాగునీరు కూడా తెచ్చుకుందాం. మరి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి గారు 5 కోట్ల రూపాయలతోని ఈ కోస్గిలో 50 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేశారు. కొడంగల్లో మరో 5 కోట్ల రూపాయలతోని 50 పడకల ఆసుపత్రి ఇవాళ కొడంగల్లో కూడా వచ్చింది. అంటే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొడంగల్లో కోస్గిలో 2 50 పడకల ఆసుపత్రి తెచ్చుకున్నాం. అదేవిధంగా మిషన్ కాకతీయ కింద 40 కోట్ల రూపాయలతోని 140 చెరువులను ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటున్నాం. 267 కోట్ల రూపాయలతోని మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తెచ్చే కార్యక్రమం చేసుకుంటున్నాం. పంచాయతీ రాజులో నాకు చాలాసార్లు నరేందర్ రెడ్డి గారు చెప్పేవారు, అసలు తండాలకు పోదామంటే రోడ్డే ఉండదు, తండాలకు పోతే కరెంటే ఉండదు, తండాలలో పోతే మంచినీళ్లే ఉండవు.
అటువంటి తండాల అభివృద్ధి కోసం. కోడంగల్ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీరాజ్ శాఖ ద్వారా 184 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ప్రత్యేకంగా మా గురునాథ్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి 72 కోట్ల రూపాయలు కోడంగల్ నియోజకవర్గ పంచాయతీరాజ్ రోడ్ల కోసం ప్రత్యేకంగా మంజూరు చేసుకున్నారు. అదేవిధంగా ఆర్ఎన్బిలో 70 కోట్ల రూపాయలతోని ఇవాళ ఆర్ఎన్బి రోడ్లు శాంక్షన్ చేసుకున్నాం. జితేందర్ అన్న ఢిల్లీలో పోరాడి ఇవాళ బీజాపూర్ హైవే కూడా ఈరోజు పనులు ప్రారంభం చేసుకున్నాం. సబ్స్టేషన్లు ఇవాళ గురునాథ్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు అడిగితే 18 కోట్ల రూపాయలతోని ఒక కొడంగల్ నియోజకవర్గానికి 10 సబ్స్టేషన్లు కొత్తగా మంజూరు చేశాం. ఇంతకుముందు ఒక సబ్స్టేషన్ కావాలంటే 4 ఏండ్లు తిరగాలి, కానీ ఈరోజు కొడంగల్కు నిరంతరాయమైన నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి 10 కొత్త సబ్స్టేషన్లు కూడా శాంక్షన్ చేసుకున్నాం. అంతేకాదు మన కోస్గి నిన్నటి దాకా ఒక గ్రామం, ఈ కోస్గిని అభివృద్ధి చేయాలని ఇవాళ పట్టణంగా మార్చుకున్నాం, మున్సిపాలిటీగా మార్చుకున్నాం. కొడంగల్ను కోస్గిని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రెండు గ్రామాలను కూడా ఈరోజు పట్టణాలుగా కూడా మార్చుకోవడం జరిగింది. మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలి, ఎన్నో ఏళ్ళకెళ్ళి అడిగినాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి మాట తప్పిండ్రు. పోయినసారి ఎన్నికల మేనిఫెస్టోలో 2009లో మేం గెలిస్తే తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ, కానీ వాళ్ళు చేయలే. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 1800 తండాలని రాష్ట్రంలో గ్రామ పంచాయతీలుగా మార్చాం. మన కొడంగల్ నియోజకవర్గంలో 42 తండాలు ఇవాళ గ్రామ పంచాయతీలైనాయి. హమారా తండామే హమారా రాజ్ ఎన్నో రోజుల కోరిక, వాళ్ళు చేయలే. మొన్ననే నరేందర్ రెడ్డి గారు, మా ఎంపీ గారు ఊరూరు తిరిగి తండా తండా తిరిగి కొత్త గ్రామ పంచాయతీలు ప్రారంభం చేశారు. ఒక కొడంగల్ నియోజకవర్గంలో 72 గ్రామ పంచాయతీలను తండాలుగా గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. ఈ రకంగా ఒకనాడు 117 గ్రామ పంచాయతీలున్న కొడంగల్ ఇవాళ 189 గ్రామ పంచాయతీలు 2 మున్సిపాలిటీలు చేసుకున్నామంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఘనత. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలున్నాయి. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, జూనియర్ కాలేజీ కావాలని బొమ్మరాజపేటకు ఒక జూనియర్ కాలేజీ కావాలని అడుగుతున్నారు, దౌలతాబాద్కు ఒక జూనియర్ కాలేజీ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో బొమ్మరాజపేటకు దౌలతాబాద్కు కూడా జూనియర్ కాలేజీలు కూడా మంజూరు చేపిస్తాం. ఇట్లా అభివృద్ధి జరగాలంటే ఇవాళ టీఆర్ఎస్తోనైతుంది. మీరు ఒక్కటే ఆలోచన చేయండి, మా నర్సన్న చెప్పిండు ఇంకా 15 ఏండ్లు ఉండే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంటే. ఎంతమంది వచ్చినా ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇంకా 15 ఏండ్లు ఉండేది టీఆర్ఎస్ గవర్నమెంటే. మరి కొడంగల్ కూడా గులాబీ జెండా ఎగురితే మనం ఇంకా బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా అధికారంలో ప్రభుత్వంలో భాగస్వామ్యంతో ఈ నియోజకవర్గాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి, టీఆర్ఎస్ పార్టీని దీవించండి. ఇవాళ టీఆర్ఎస్ఏ లేకపోతే కొడంగల్కు డిపో వచ్చేదా అని అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ఏ లేకపోతే కొడంగల్కు ఫైర్ స్టేషన్ వచ్చేదా అని నేను అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే మంచినీళ్ల సమస్య ఈ కొడంగల్లో పరిష్కారం అయ్యేదా అని నేను అడుగుతా ఉన్నా, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే మీ తండాలు గ్రామ పంచాయతీలు అయ్యేటియా అని నేను అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే రైతు బంధు కింద ప్రతి రైతుకు ఎకరానికి 8000 రూపాయలు వచ్చేటియా అని నేను అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే మీ కరెంటు సమస్య పరిష్కారం అయ్యేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి. మీరు ఆశీర్వదించండి, దీవించండి. తప్పకుండా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 100,000 ఎకరాలకు కొడంగల్ నియోజకవర్గంలో నీళ్లు తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటామని మనం చేస్తా ఉన్నాం. కొడంగల్కు నీళ్లు రావాలి, ఇక్కడ మీ కష్టాలు తీరాలి. అందుకోసం మీరు ఈ కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు 15 ఆగస్టుకేళి కంటి వెలుగుల కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాలా మంది ముసలి వాళ్ళు, పేదవాళ్ళు కళ్ళు కనబడక ఇబ్బంది పడతా ఉన్నారు. 15 ఆగస్టుకేళి ఊరూరికి డాక్టర్లు వస్తారు,
మీ ఊర్లోనే మీరుండండి, డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి ఎవరికి అవసరమైతే వాళ్లకు ఉచితంగా కళ్ళద్దాలు ఇస్తాం, అవసరమైన వాళ్లకు ఆపరేషన్లు చేపిస్తాం, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా. ఈ రాష్ట్రంలో కోటి మందికి ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చే కంటి వెలుగుల కార్యక్రమం కూడా వచ్చే 15 ఆగస్టు నుంచి ప్రారంభం చేయబోతా ఉన్నాం. మా సలీం గారు ఇక్కడ ఒక కూరగాయల మార్కెట్ కావాలి కోస్గీలు అంటున్నాడు, రోడ్డు మీదనే కూరగాయలు అమ్ముతున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది అని మా బాల్ సింగ్ అడుగుతా ఉన్నాడు. తప్పకుండా మీరు స్థలాన్ని గుర్తించండి, ఎన్ని డబ్బులు అవసరమైనా సరే ఒక అధునాతనమైన కూరగాయల మార్కెట్ యార్డును కోస్గీలో కూడా మంజూరు చేస్తామని మనం చేస్తా ఉన్నాం. మొన్ననే మా గురునాథ్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు అడిగితే కొడంగల్లో కూడా ప్రత్యేకంగా మార్కెట్ యార్డు కూడా మంజూరు చేసినాం. నిన్నటిదాకా మన కోస్గిల్లే మార్కెట్ ఉండే, ఇప్పుడు కొడంగల్ కూడా ఒక మార్కెట్ యార్డుగా నోటిఫై చేసి అక్కడ కూడా అన్ని వసతులు కల్పించబోతా ఉన్నాం. ఈ రకంగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం అని మేము ఎప్పుడు అనుకోలే. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఏదో చెరువులు ఇవ్వాలి, మిషన్ భగీరథ ఇవ్వాలి. మరి ఎక్కడ ఇవ్వాలంటే కొడంగల్లో పార్టీ ఎమ్మెల్యే వేరే ఉండొచ్చు, కానీ కొడంగల్లో ఉండే ప్రజలు తెలంగాణ బిడ్డలే కనుక వాళ్లకు కూడా అందరితో సమానంగా ఇవ్వాలని చెప్పిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే మేము రాజకీయాలకు పోలే, ఇక్కడ ఉండే ప్రజలు కూడా తెలంగాణ బిడ్డలు, ఉద్యమకారులు. ఒకసారి మోసపోయినం కావచ్చు, కానీ రేపు ఇంకా మోసపోయే అవకాశం లేదు కదా. ఈ మన ప్రజల్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఇలా అన్ని నియోజకవర్గాల్లాగా కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.